సుమ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారమండి కలో వెంకటనాయక ఆ వెంకటేశ్వర స్వామి మీ అందరికీ సమస్త భయాల నుంచే విముక్తిని సుఖ సుఖ సంతోషాలని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంస్కృతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం శ్రీ అయి నమ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఉన్న లక్ష్మి ఎటు పోకుండా మనకి వృద్ధులకు రావాలంటే మనం చేసే వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వచ్చి ఇంట్లో ధనం చక్కగా నిల్వ ఉండాలంటే మహాలక్ష్మి అనుగ్రహం మన కుటుంబం మీద సంపూర్ణంగా పడాలి అంటే ఇంట్లో నిత్య దీపారాధన ఏ సమయంలో చేసుకోవాలి ఏ సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అన్న విషయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం దీపం మహాలక్ష్మి స్వరూపం ఆ మహాలక్ష్మి దీపంలో పూలలో పాలలో ఉంటుందని అంటారు అట్లాగే ఏ సమయంలో దీపారాధన చేసుకోవాలి ఉదయం చేస్తే మంచిదా తొమ్మిది గంటల తర్వాత చేయకూడదా లేకపోతే మధ్యాహ్నం చేస్తారా లేకపోతే సాయంకాలం చేసుకోవాలా సాయంకాలం చేసుకుంటే ఒకవేళ ఏ సమయానికి చేసుకోవాలి ఇటువంటి సందేహాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మన స్పీడ్ లైఫ్కి అను అనుకూలంగా అనుసరించుకొని నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇది నా సొంత విషయం కాదు మహాలక్ష్మి తంత్రంలో మహాలక్ష్మి ప్రీత్యార్థం చెప్పబడినటువంటి విషయం కనుక వీక్షకులు మనసు లగ్నం చేసుకొని పూర్తి స్థాయి నమ్మకంతో దీన్ని ఆచరించుకోవచ్చును ఇది శాస్త్ర సమ్మతమైన విషయమే కాబట్టి మనం మన లక్ష్మి ఆరాధనలో భాగంగా లక్ష్మీ కటాక్షాన్ని ఏ విధంగా మనం పొందవచ్చు ఏ సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మికి ఇష్టం ఎన్ని దీపాలు పెడితే ఇష్టం మహాలక్ష్మికి అంటే దీపాలు ఎన్నైనా వెలిగించుకోవచ్చు కానీ ఏ సమయంలో పెట్టాలి సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సమయం ఉదయం ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో రోజు దీపారాధన చేసుకునే వాళ్ళు రెగ్యులర్గా ఉదయం ఆరు గంటలకు బయటికి వెళ్ళిపోయి అంటే గబగబా తయారైపోయి ఆరు ఆరున్నరకల్లా బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాలు వ్యాపారాల్లో వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ రాత్రి పొద్దుపోయి ఇంటికి చేరేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కదా అట్లాంటి పరిస్థితుల్లో ఏ సమయంలో చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి అంటే ఉదయం ఆరు నుంచి ఏడు తప్పితే ఏడున్నర ఆరు నుంచి ఏడున్నర మధ్యలో కనుక ఇంట్లో దీపం వెలిగినట్లయితే మహాలక్ష్మి కటాక్షం పరిపూర్ణంగా ఇంటి మీద ఉంటుంది ఉదయం ఆరు నుంచి ఏడున్నరలోపు అంటే ప్రాతసంధ్య సంధ్యలో దీపం వెలిగిస్తే ఆ ఇంటిని మహాలక్ష్మి విడిచిపెట్టి వెళ్ళదు మన పూర్వం అమ్మమ్మలు నాయనమ్మలు మన అమ్మలు కాలంలో ఎప్పుడు కూడా పొద్దుటే లేచి తెల్లారి వాళ్ళు లేచేవాళ్ళు వేగము నిద్రపోయేవాళ్ళు అటువంటి అవకాశాలు ఇప్పుడు బాగా తగ్గిపోతున్నాయి కాబట్టి వాళ్ళు చేసినట్టుగా మనం చేయలేం కాబట్టి నేను చెప్పేది ఎప్పుడు గత వీడియోలో చెప్తున్నట్లుగానే అందరూ చేసుకోదగినటువంటి సులభమైనటువంటి పరిహారం లేదా సులభమైన మార్గం సులభమైన ఆలోచన ఎట్లాగైతే మనం చేసుకోగలుగుతాం ఇప్పుడు మన స్పీడ్ లైఫ్లో మనకి ఉదయాన్నే ఐదు గంటలకు లేచి దీపారాధనలు చేసి వెళ్ళండి అంటే అది కుదిరే పని కాదు అలాగే ఎనిమిది అయిపోయింది కాబట్టి ఇంక వీలవదు అనుకున్న కుదిరే పని కాదు ఉదయం మనం లేవగానే మన రొటీన్ పనులు చేసుకోవాలి ఇంట్లో బయటికి వెళ్ళిపోయే వాళ్ళకి క్యారేజీలు ఇచ్చుకోవాలి వంట పనులు చేసుకోవాలి అట్లాగే మన సొంత పనులు చేసుకోవాలి ఇవన్నీ చేసుకుని మనం కూడా ఉద్యోగాలకు బయలుదేరి వెళ్ళిపోయే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి అందరికీ అలవాటైపోయిన విషయం కాబట్టి ఆ సమయంలోనే అయితేనే అవుతుంది తర్వాత అయితే కుదరదు అనే సంక్లిష్టత మనం కొంతసేపు పక్కన పెడదాం పెడదాం పెట్టవచ్చు కూడా ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు కూడా ఏది చెప్పిన నిష్కర్షగానే చెబుతుంది దాన్ని మనం మనకి మన జీవన విధానానికి అనుకూలంగా మాత్రమే మనం తీసుకోవాలి అలాగని చెప్పి మనకు పన్నెండు దాకా అవ్వదు కాబట్టి మనం ఒంటి గంటకి దీపం వెలిగిస్తామని అనుకోలేం కదండి అందుకని దీపారాధన ఎప్పుడూ కూడా ఉభయ సంధ్యల్లో మాత్రమే చేయాలి ఇది నేను చెప్పింది కాదు మహాలక్ష్మి తంత్రంలో చెప్పే చెప్పబడినటువంటి శాస్త్ర సమ్మతమైన విషయం ప్రాత సంధ్యలంటే అంటే ఎప్పుడు ఉదయం ఐదున్నర గంటలకి అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయ సమయం నుంచి ఉదయం ఐదున్నర ఆరు గంటల నుంచి ఏడు ఏడున్నర ఈలోపు సంధ్య ప్రాత సంధ్య ప్రాత ప్రాతర్వేళ అంటాం ఆ సమయంలో కనుక దీపారాధన చేసినట్లయితే మన ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా వర్షిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఒకవేళ అనారోగ్య కారణాల చేత కానీ ఇంకా ఏ ఇతర విషయాల వల్ల కానీ ఇంట్లో మనం ఉదయాన్నే పూజలు చేసుకుంటూ కూర్చుంటే విషయం కుదరని రొటీన్లో ఉన్నటువంటి ఇళ్ళు మనవి అంటే మన పిల్లలు బయటికి పోవాలి భర్త బయటికి వెళ్ళాలి వాళ్ళకి భోజనాలు క్యారేజీలు మన పనులు బయట పనులు ఇంట్లో వాళ్ళు వస్తారు అన్నీ అన్నీ అదే సమయం కదండి అటువంటప్పుడు మనం అయ్యో ఆరు ఏడు అయిపోయిందే ఏడు గంటలు అయిపోయింది ఇంకా మనం చేయకూడదేమో అని అనుకోవడానికి ఏమీ లేదు మహాలక్ష్మి స్వరూపమైన దీపాన్ని ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు కానీ ప్రాప్తి కావాలి అని అనుకుంటే మాత్రం ఉభయ సంధ్యల్లో వెలిగించాలి అంటే ఉదయం ఆరు నుంచి ఏడున్నర మళ్ళా అప్పుడు కనుక వీలు కాకపోతే సాయంకాలం ప్రశాంత చిత్తంతో కూర్చొని మనస్సు లగ్నం చేసి అదంతా శుభ్రం చేసుకుని సాయంకాలం మళ్ళా ఆరు నుంచి ఏడు సూర్యాస్తమయం దగ్గర నుంచి వన్ అవర్ ఈ సమయంలో అంటే దాన్ని సాయం సంధ్య అంటాం సాయం సంధ్య కానీ ప్రాత సంధ్య కానీ అంటే ఉదయం దీపం పెట్టడం మానేసి సాయంత్రం పెట్టమని నేను చెప్పడం లేదు ఉదయం మీరు చేసుకునేది ఏదైతే రొటీన్ చేసుకుంటారో అది చేసేసుకుని గబగబా దీపారాధన చేసేసుకోండి ఒకవేళ ఎనిమిది గంటలైనా చేసేయండి చేసేసి మనసు లగ్నం చేసుకుని మీరు ప్రశాంతంగా చేసుకునేది మాత్రం సాయంకాలం ఉదయం కుదరకపోతే ఆ రోజుల్లో సాయంకాలం మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి చేసుకున్నందువల్ల మహాలక్ష్మి అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద పూర్తి స్థాయిలో వర్షిస్తుంది అట్లాగే ఉదయం తప్పనిసరిగా లక్ష్మీ ప్రాప్తి కావాలి కావాలని అనుకోకుండా ఎవరు ఉంటారండి అందరికీ అదే కదా కావాలి అందువల్ల ఉదయం ఆరు నుంచి ఏడున్నరలోపు నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం చేసుకుని దీపారాధన చేయండి నేను గతంలో చెప్పిన మాదిరిగానే చక్కటి పలుచని కొబ్బరి నూనెతో పంచముఖాల దీపపు కుందెలో స్టీలు కుందెలు పెట్టకండి దీపపు కుందెలు పెట్టడం రెండు వత్తులు పెట్టడం విడివిడిగా వెలగటం ఈ విధంగా దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మన ఇళ్లలో ఆ మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా వర్షిస్తుంది మన జీవితాల్లో కరువు అనే మాట ఉండకుండా లక్ష్మీ కళతో మన ఇళ్ళు కళకళలాడతాయి మన జీవితాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి అది మీరు ఒక కొద్ది కాలం అంటే ఎప్పుడు నేను చెప్పే విధంగానే ఒక మూడు మాసాల కాలమైనా కనీసం చేసి చూడండి మీ జీవితాల్లో కలిగేటటువంటి లక్ష్మీకరమైన మార్పుల్ని మీరే తెలుసుకుంటారు అట్లాగే మహాలక్ష్మి అనుగ్రహం ఈ విధానం ద్వారా మీ అందరికీ మనందరి కుటుంబాల్లో కలిగి అందరూ కూడా లక్ష్మీ సంపన్నం కావాలని ప్రశాంతంగా జీవించాలని చక్కటి లక్ష్మీ కళతో మీ ఇళ్ళు కళకళలాడాలని కోరుకుంటున్నానండి శ్రీ శ్రీ అయినమహ సంకల్ప సిద్ధిరస్తు